ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మీ అందరు కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. మీరు బాగా గమనించినట్టయితే ఇప్పటి వరకు మన పెద్దలు ఏవైతే మాట్లాడిందో మీకు కులంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. నేను దాంట్లోకి పోలేక మీరు బాగా గమనించినట్టయితే రెండు మూడు విషయాలు మీ దృష్టికి తేవాలి. మీడియా కంటే మేధాశక్తి ఉన్నటువంటి వ్యవహారం మరొకటి కాదు. మీరు అన్ని ప్రభుత్వాలు చూసారు, కాంగ్రెస్ చూసారు, తెలుగుదేశం చూసారు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసారు. ఈ ప్రభుత్వాల్లో కూడా క్రమశిక్షణగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి? ఎవరి మాట ఎందుకు మీడియా మిత్రుల మీ గురించే మాట్లాడదాం? మూడు అక్షరాలు మీడియాలో ఏ లీడర్ గురించి కానీ ఏ కార్యకర్త గురించి కానీ మూడు అక్షరాలు వస్తే దాని మీద ఇమ్మీడియట్గా ఒక కమిటీ వేసి చర్చించే ఆస్కారం ఆ రోజు ఆ కార్యక్రమంలో ఉండే తెలుగుదేశంలో. ఇప్పుడు అవన్నీ లేవు. రోజు ఈ ప్రభుత్వం మీద ఎద్దు మీద బర్రె మీద వాన పడ్డట్టుగా ఉన్న పరిస్థితి. కానీ మిత్రులారా, ఇది చాలా కాలం నడవది. ఎన్ని రోజులైనా మంచి కానీ చెడు కానీ ఒకటిసారి రెండు కాదు మూడు సార్లు వింటారు. 9.5 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూములు ఇండ్లు కడతామని వస్తారు, లక్షలాది ఇండ్లు కడతామన్నావు, మీరు 1000 కూడా కట్టలే, అది కూడా పూర్తిగా వందడం లేదు. ఎందుకనేది క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇండ్లు కట్టింది బీద ప్రజానికానికి, అవి ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఒక నిరుద్యోగ వృత్తి నిరోధిస్తామన్న మాట మీరు మర్చిపోయిండు. మరి సంవత్సరాలు గడుస్తుంది, ఎవరికి ఇవ్వలేదు. అలా చెప్పుకుంటూ పోతే మీకు ఎంత చెప్పినా తక్కువనే. ఎక్కడ కూడా ఏ కార్యక్రమాలు కూడా నెరవేర్చలేక ఈరోజు వచ్చి మళ్ళీ 3 నెలల లోపల మేము 2 నెలలు ఉన్నది, 2 నెలల లోపల మేము పని చేస్తామని వచ్చారు. అది ఎవరైనా నమ్ముతారా? నమ్మదగ్గ విషయం అనేది నేను గమనించవలసిన ఆస్కారం ఉంది. మిత్రులారా, చాలా వరకు విషయాల లోపల ఎంత చెప్పినా వాళ్ళు ఈరోజు ఏదైతే మాట ఇస్తారో, మనం ఎలక్షన్స్కి వచ్చినాం, మేనిఫెస్టో ఏదైతే ఈరోజు రిలీజ్ చేస్తున్నారో అన్ని పార్టీలు, మీరు బాగా గమనించాలి అవి ఎందుకు ఇష్యూ చేస్తాయి అంటే, నా 5 ఏళ్ల కాలం లోపల ఇలా రాసిచ్చినటువంటి ఈ పత్రంలో ఉన్నటువంటి అన్ని కూడా మేము నెరవేరుస్తామని. ఈయన అవి తప్ప మిగతా ఎన్ని నెరవేరుస్తాడు? ఈరోజు చాలామంది మిత్రులు చెప్పారు, ఈరోజు భూముల పరిస్థితి మీరు ధరణి ఫోటోలు ఒకసారి తీసుకుంటే ధరణిలో ఉన్నటువంటి అవకతవకలు ఎన్ని చెప్పినా తక్కువనే. లక్షల సంఖ్యలో ఈరోజు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాంట్లో మనం ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ పోవాలి, ఆ కలెక్టర్ దొరకడు. ఇలాంటి సమస్యల మీద ఎప్పటికప్పుడు ఏ బీదవాడు కూడా నీకు పొజిషన్ కాలం తీసేసినాం. ఈరోజు ధరణి లోపల ఆ ధరణి కాలం పొజిషన్ తీసేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినా నీ భూమిలో అట్లా ఉన్నదంటే ధరణిలో నీ పేరు లేకపోతే నీకు భూమి లేనట్టు. ఇలా లక్షలాది ఎకరాల భూమి ఎక్కడ పోయింది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా. మరి ఆ రోజు నవాబుల్లో ఉన్నటువంటి పట్టా భూములు మీ ఖాతాల్లో గవర్నమెంట్ భూములను రాస్తున్నది చాలా తప్పు. గవర్నమెంట్ భూములు అంటే ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. పరంపో గైరాన్ రెండు భూములే గవర్నమెంట్ భూములు, మిగతా పట్టా భూములు అవి వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ ఇష్టల ప్రకారంగా కోట్లల్లో మురుగుతున్నాయి. వాటిని అన్ని తీసుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక అతను వచ్చి కిడికి అమ్ముకునే, ఇంకో ఆయన వచ్చి దర్వాజా అమ్ముకునే, వాడు ఇల్లు అమ్ముకునే, నెక్స్ట్ వచ్చేటోడు ఏం చేస్తాడు? మిమ్మల్ని చూసుకుంటే చూసుకుంటాడా? వాస్తవం ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉంటే దాన్ని నిగ్రాని ఉండాలి, కానీ అమ్మడానికి లేదు. ఇలా పెద్దలు చెప్పినట్టు, అరవింద్ గౌడ్ గారు చెప్పినట్టు, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా తీసుకున్నారు. మనిషికి దాదాపు 2 లక్షల పై చెలుకు. ఎందుకంటే మనం ముందు 5 లక్షలు అనుకున్నాం, 5 లక్షలు కాదు, ఈరోజు 11-13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినటువంటి ఘనత మరి బీఆర్ఎస్ ప్రభుత్వంది. దాన్ని గద్దెదించవలసిన అవసరం ఉంది. అయ్యా ఈ పైసలు ఎవరు కడతారని అనుకోగలరు? మన వాళ్ళు జుట్టు విడిసి చిరంజులతో రక్తం గుంజుకొని వసూలు చేస్తారు రేపు రోజు లోపల. ఈరోజు మీరు బాగా గమనించినట్టయితే అయ్యా దాని ఇంట్రెస్ట్ కట్టడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. రోజు ఒకటి అమ్ముతాడు, యాక్షన్ పెడతాడు,
దాన్ని ఇస్తారు. మరి ఖజానాలో డబ్బు లేదు, లీడర్ల దగ్గరికి లేడికలు వస్తున్నాయి డబ్బులు. గమనించవలసింది విద్యావంతులైనటువంటి మీడియా సోదరులు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కూడా గమనించవలసిన అవసరం ఉంది. దాంతోపాటు మన గ్రామ గ్రామాల్లో ఇక్కడ నుండి వెళ్ళి అడగవలసిన అవసరం కూడా ఉందని మీ అందరితో మనం చేస్తున్నా. మిత్రులారా, ఇంకొక విషయం మీరు బాగా గమనించినట్టయితే, అయ్యా ఏ ఇష్యూకైనా కానీ జీతాలు కరెక్ట్ డేట్కి వస్తున్నాయని చెప్పండి. నెల కాలం వాళ్ళు పనిచేస్తే ఇంటికి పోతే ఈరోజు జీతం వస్తుండే, వాళ్ళకి ఇచ్చేతోడో తీసుకుంటాడో పాలల్లో వాళ్ళు వీళ్ళు ఏదో నెల వరకు ఉద్దర తీసుకుంటోళ్ళకు ఫలాని రోజు డబ్బులు వస్తాయని చెప్తే లేదు. ఇప్పుడు వాళ్ళు పోలీసుల డబ్బులు కావాలంటే వాళ్ళు వారం రోజులు వసూలు చేస్తున్నారు, ఫోటోలు కొడతారు కదా, మీకు తెలుసు కదా, ఫోటోలు కొట్టి వాళ్ళు వసూలు చేస్తే తప్ప అప్పటికి వాళ్ళకి రావు. మీరు బాగా గమనించాలి. ఒక ఒక రోజు వచ్చిన పైసలు ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాయి, ఇంకో రోజు వస్తే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వం నడుస్తుంది. అందుకుంచే లేనిపోని అన్ని ఆశలు చెప్తూ ఎక్కడ చూసినా ఫౌండేషన్ చేస్తూ, వాళ్ళకి తెలుసు నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం కనుమరుగైపోతుంది, కనబడదు వాళ్ళకి తెలుసు. కనుక వాళ్ళు ఇష్టం వచ్చిన హామీలు ఏంటంటే వీళ్ళు చేసేది లేదు, సచ్చేది లేదు. ఒకవేళ చేసేది ఉంటే 9 సంవత్సరాల కాలంలో చేసేవాళ్ళు, 4 సంవత్సరాల కాలంలో చేసేవాళ్ళు. వాళ్ళు చెయ్యక ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఆయన ఇక్కడ కూలగొట్టినటువంటి డబ్బు, ఇక్కడ ఇచ్చినటువంటి డబ్బు, ప్రాజెక్టుల మీద వచ్చినటువంటి డబ్బులు మరి వేరే రాష్ట్రాల్లో పోయి ఖర్చు పెడుతున్నారు. అక్కడ కూడా జీరో, ఇక్కడ కూడా జీరో. బీఆర్ఎస్ ప్యాట్ వచ్చే సమస్యనే లేదు. ఈ ప్రజలంతా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు, ఓట్లు ఎప్పుడప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏ రోజు ఓట్లు వచ్చినా సైకిల్ గుర్తు మీద వస్తారు, కానీ బీఆర్ఎస్కి రావనేది మీ అందరితో వాదన. మిత్రులారా, ఏది ఏమైనా మరి పెద్దలు చెప్పినట్టుగా అసలు తెలుగుదేశం ఎక్కడుందన్న మిత్రులందరూ ఇక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా మావోళ్ళే ఇక్కడికి వెళ్ళి పోయారు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు టోపీని మళ్ళీ మళ్ళీ వస్తారు, ఎక్కడ పోరాళ్ళు. కానీ వాస్తవ రూపానికి దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనం బాగా గమనించాలి. మంచి మంచి అవుతుంది, చెడు చెడు అవుతుంది. ఏ మంచి కార్యక్రమం అయితే మనం తీసుకోబోతున్నామో, తెలుగుదేశం ఏదైనా కానీ చెప్పిందే చేసింది, చేసిందే చెప్పింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం వచ్చిండు. ఆ రోజు సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఆ నినాదంతో వచ్చింది ఆయన పుట్టు. ప్రతి గరీబోనికి ఇల్లు గుడిసె కావాలన్నాడు, ఇల్లు కట్టించిండు. అది తినడానికి తిండి అన్నాడు, 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండు. 2 రూపాయల కిలో బియ్యం వచ్చిన తర్వాత పొట్ట నిండా అన్నం తిన్నటువంటి మాట మనం మరొక రోజు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎవరో చెప్పే మాటలు కాదు, మీరు కళ్ళల్లో చూడాలి. కళ్ళ నిండా మీరు ఎక్కడ పోయి చూసినా ఈరోజు మైనస్లో ఉన్నటువంటి ఈరోజు మరి పెద్దలు అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు పెంచిండు చంద్రబాబు నాయుడు. అందుకొంచెం మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఇప్పుడు మీరు మన ఇంట్లో ఒక సంసారం నడిపించాలంటే ఎన్ని పైసలు కావాలి, ఎంత ఉంటుంది, దాన్ని బట్టి చేయాలి కదా మనం. అందుకొంచే రేపు వచ్చేది ఈయన మైనస్లో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నీ మెజార్టీలో ఆర్థిక వనరులు పెంచి తన సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నం చేసింది. అందుకొంచే మిగులు బడ్జెట్ వచ్చింది. ఆ మిగులు బడ్జెట్ను తీసేసింది, ఇప్పుడు అప్పుల గుంపల్లో ముంచేసారు. కనుక ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పక తప్పది. దాని గురించి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయబోతున్నాం. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం వల్ల దయచేసి మీరు ఇంత వర్షం ఏదైతే వచ్చిందో, వర్షం రాగానే మనం వాళ్ళకి చెప్పిన నేను ఇది శుభసూచకమయ మంచి పరిణామం తెలుగుదేశంకు, మరి బీఆర్ఎస్కు మాత్రం బీఆర్ఎస్కు స్వస్తి చెప్పే కాలం వచ్చింది. కనుక మంచి కార్యక్రమం ఏది తీసుకున్నా, మంచి కార్యక్రమం ఏది తీసుకున్నా దానికి తప్పకుండా మీరు నిండు మనసుతోని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మీడియా మిత్రులకు మీకున్న మేధాశక్తి మేము ఎంత చెప్పినా తక్కువనే, దాంట్లో మంచి కార్యక్రమంకే మీరు స్వాగతించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మిత్రులకు అందరు కూడా మరొకసారి సిటీ నుండి ఆర్గనైజ్ చేసినటువంటి సాయిబాబు గారి గారి శ్రీపతి రాజేశ్వర సతీష్ గారిని గారి వాళ్ళ బృందానికి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. మీ అందరు కూడా మీడియా మిత్రులకు నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.